అసలు ఈ షోకి మీరైతే బాగుంటుందని ఎందుకు అనుకున్నారు అరవింద్ గారు? నా అదృష్టం అండి, అంతకంటే చెప్తాను. మనం అందరం ఎంప్లాయీస్ అండి, మనం కూలివాళ్ళం. ఇప్పుడు ఈ బలానా ఇంటికి కార్పెంటర్ అయితే బాగుంటాడు, బలానా ఇంటికి ఆ పెయింటర్ అయితే బాగుంటాడు అన్నట్టుగా. ఈ బలానా ఇంతకుముందు మీరు ఈ టాక్ షోలు కానీ టీవీ షోస్ కానీ ఏమీ అనుభవం లేదు కదా? నేను ఇప్పుడు నేను ఎప్పుడో 10-20 ఏళ్ళ నాడు ఒక ట్రావెల్ షోకి యాంకర్గా చేశాను. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ విత్ టీవీ. ఓకే. ఆ తర్వాత నేను ఇట్లా నాన్ ఫిక్షనల్ షో అంటారు కదా, నాన్ ఫిక్షన్ అది నేను ఇప్పుడు దాకా ఏం చేయలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ షోలో బాలయ్య బాబుని పిలిచేటప్పుడు కొంతమంది, ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళు కానీ, చార్మే కానీ, బాలా బాలా అంటాం. అవును, ఆయన నిజంగానే బయట కూడా బాలా అంటాడు ఆయన. అట్లాగా? లేకపోతే మీకు షోకి ముందే ఏమన్నా మీరు మాట్లాడుకుని ఇట్లా అనండి. లేదు లేదండి, మీరు పైసా వస్తుంది సినిమా చూస్తే సినిమా స్టార్ట్ బాలా యాక్షన్ అని పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ షాట్ ఉంటుంది. బోయపాటి గారు అంటారు చూసారు బాబు యాక్షన్ అని, అలాగే బాలా యాక్షన్ని పూరి జగన్నాథ్ గారు షాట్ వచ్చింది. అందువల్ల నేను తర్వాత బాలకృష్ణ గారిని అడిగితే ఆయన నన్ను బాలా అని పిలుస్తాడు అన్నాడు. నేను జగన్ గారిని సార్ మరి బాలా ఓకే నేను అట్లాగే పిలుస్తాను అంటాడు. చార్మి గారు కూడా మరి అట్లాగే అన్నారు. ఇప్పుడు వారు ఆయన అడిగా అట్లాగే అంటే తను ఉన్నట్టుంది. ఓకే, అంటే పైసా వసూలు టైంలో నా పరిచయం కొద్దిగా ఉన్నట్టు బహుశా.